హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ముందుగా లాస్ట్ వీక్ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు ఛానల్కి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీ సపోర్ట్కి. ఈరోజు వీడియోలో నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాను, చిన్న క్లయింట్ మీటింగ్ ఉంది. సో పాజిబ్లీ మా ఆఫీస్ చూపిద్దాం ఎట్లుంటుంది, యూకేలో ఆఫీసెస్ డెస్క్ కానీ మీటింగ్ రూమ్స్ కానీ ఎట్లుంటాయి. అలాగే ఆఫీస్ కూడా మాది సిటీ సెంటర్లో ఉంది, సో ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో సిటీ సెంటర్ అరౌండింగ్స్ చూపిద్దాము అనుకుంటున్నాను. బట్ చూస్తాను, నాకైతే ఫస్ట్ టైం కదా, ఇంతకుముందు నేను ఆఫీస్కి వెళ్ళాను ఒకసారి, కాకపోతే అప్పుడు ఏంటంటే వీడియో రికార్డ్ చేయలేదు. మాది కొంచెం యూనో రెస్ట్రిక్షన్స్, డేటా గవర్నెన్స్ పాలసీస్ ఎక్కువ ఉంటాయి, సో వీడియో రికార్డింగ్ అలో ఉందో లేదో కూడా తెలియదు నాకు. పాసిబిలిటీ ఉన్న వరకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేనుంటున్న ప్లేస్ నుంచి రఫ్లీ 15-20 మినిట్స్ పడుతుంది, డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్ ఆఫీస్కి. నేనైతే యూజువల్గా కార్లోనే వెళ్తాను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఎట్లానో ఆఫీస్కి ఎక్కువ మంది రారు, సో పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే పార్కింగ్ చాలా బిజీ ఉంటుంది, అందరూ ఎక్కువ మంది కార్స్ తీసుకొచ్చినప్పుడు, సో ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు లాక్డౌన్లో కాబట్టి ఎక్కువ మంది రారు ఆఫీస్కి, పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. సో నావిగేషన్ ప్రకారం 17 మినిట్స్ చూపిస్తుంది, సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫైనల్గా ఆఫీస్కి అయితే రీచ్ అయ్యాము. కంపల్సరీగా బిల్డింగ్లో ఉన్నంతసేపు మాస్క్ అయితే పెట్టుకోవాలి, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేనైతే వచ్చే ముందు ఒక ఎగ్జామ్ రాసి రావాలి. మా ఆఫీస్ పక్కనే ఈ రివర్ ఉంది, అలాగే ఫుట్బాల్ స్టేడియం కూడా ఉంది. కార్డిఫ్లో ఈ స్టేడియం చాలా ఫేమస్, ప్రిన్సిపాలిటీ స్టేడియం అంటారు. అలాగే కార్డిఫ్ క్యాజిల్ కూడా ఆపోజిట్టే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కార్డిఫ్ క్యాజిల్. ఇది కూడా మా ఆఫీస్ నుంచి జస్ట్ 10 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్. ఇదే కార్డిఫ్ క్యాజిల్, మల్టిపుల్ ఎంట్రన్సెస్ ఉన్నాయి, ఇది వన్ ఆఫ్ ది ఎంట్రన్స్. ఇది సిటీ సెంటరు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందిని వాకింగ్ కానీ యూనో సైక్లింగ్కి ఎంకరేజ్ చేయాలని చెప్పి పెద్ద పెద్ద ఫుట్పాత్స్, అలాగే రోడ్లో కూడా ఆ చివర లెఫ్ట్ లేన్ వచ్చేసరికి కంప్లీట్గా సైకిల్స్కే. సో అలాగే కొన్ని లేన్స్ అయితే కంప్లీట్ బస్ లేన్స్ ఉంటాయి, ఓన్లీ బస్సెస్ మాత్రమే వెళ్ళాలి. కార్డిఫ్ చాలా ఓల్డ్ సిటీ, కొన్ని మోడర్న్ బిల్డింగ్స్ ఉంటాయి, అలాగే ఓల్డ్ క్యాజిల్స్ టవర్స్ కూడా ఉంటాయి. ఇందాక నేను చెప్పిన ఫుట్బాల్ స్టేడియం ఇదే, ఇటు మెయిన్ ఎంట్రన్స్. ఎప్పుడన్నా ఫుట్బాల్ మ్యాచ్ ఉన్న రోజు ఈ స్ట్రీట్ మొత్తాన్ని క్లోజ్ చేసేస్తారు, పబ్లిక్ యాక్సెస్ ఉండదు, ఎందుకంటే అంత బిజీ ఉంటుంది ఫుట్బాల్ చూడడానికి వచ్చే క్రౌడ్, వెళ్ళే వాళ్ళు ఇట్లా. అలాగే దీని పక్కనే మనకి యూనో మార్కెట్స్, సిటీ సెంటర్ మాల్, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి పక్కన, చాలా బిజీ స్ట్రీట్. ఇదే కార్డిఫ్ ప్రిన్సిపాలిటీ స్టేడియం మెయిన్ ఎంట్రన్స్, చూడండి ఎంత పెద్దగా ఉందో స్టేడియం. మ్యాచ్ జరుగుతున్న రోజు ఇక్కడికి వస్తే అసలు ఈ స్ట్రీట్ అంతా ఫుల్గా ఉంటుంది క్రౌడ్. ఇది సెయింట్ మేరీ స్ట్రీట్ కార్డిఫ్ సిటీ సెంటర్లో, ఎగ్జాక్ట్గా క్యాజిల్కి ఆపోజిట్లో ఉంటుంది, ఆ కార్నర్లో కనిపిస్తుంది క్యాజిల్, దానికి ఆపోజిట్ రోడ్డు. ఇది స్ట్రైట్గా ఎండ్ వరకు వెళ్తుంది, మొత్తం వెహికల్స్కి యాక్సెస్ లేదు, ఓన్లీ నడుచుకుంటూ వెళ్తుంది. అటు ఇటు చాలా షాప్స్, రెస్టారెంట్స్, నైట్ క్లబ్స్ కూడా ఈ స్ట్రీట్లోనే బిజీగా ఉంటాయి. ఫ్రైడే నైట్ కనుక ఈ స్ట్రీట్లోకి వస్తే చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది, పార్టీస్, మ్యూజిక్ ఇట్లా. అలాగే ఇక్కడ ఆర్కెడ్స్ కూడా ఉంటాయి, అంటే మధ్యలో ఐల్స్ లాగా అటు ఇటు షాప్స్. దీని పక్కనే సెయింట్ డేవిడ్స్ అని చెప్పి చాలా బిగ్గెస్ట్ షాపింగ్ సెంటర్ కూడా ఉంది, కార్డిఫ్లో చాలా బిగ్గెస్ట్ షాపింగ్ సెంటర్. అన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇట్లా అన్నీ ఉంటాయి అందులో. చూడండి బ్యూటిఫుల్ క్లాక్ టవర్. చాలా తక్కువ ఆఫీస్కి వచ్చింది, బట్ వచ్చినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఆఫ్టర్నూన్స్ బయటకు వచ్చి లంచ్ చేసి కాసేపు ఇలా తిరిగి వస్తాను. ఎక్కడికక్కడ ఇట్లా ఆర్కెడ్స్ ఉంటాయి, సో ఇవేంటంటే ఓల్డ్ మార్కెట్స్.
లోపలికి వెళ్తే చిన్న చిన్న షాప్స్ మార్కెట్స్ ఇట్లా ఉంటాయి. కైండ్ ఆఫ్ మనకి హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇక్కడ కార్డిఫ్లో. కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇది క్వీన్ స్ట్రీట్, సెయింట్ మేరీ స్ట్రీట్ తర్వాత ఇది కూడా చాలా ఫేమస్ స్ట్రీట్. ఇవి రెండే కార్డిఫ్ సిటీలో మెయిన్ మేజర్ స్ట్రీట్స్, షాప్స్ కానీ బ్యాంక్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ, రెస్టారెంట్స్ కూడా. ఫ్రైడేస్ వచ్చేసరికి ఇక్కడే పబ్స్ కూడా ఉంటాయి. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ కూడా ఇక్కడే ఉంటుంది బిల్డింగ్. సో ఇక్కడికి ఓన్లీ సైకిల్ కానీ నడుచుకుంటా కానీ యాక్సెస్, అంతే, బైక్స్కి లేదు యాక్సెస్. కనిపిస్తున్నదంతా పైన బ్యాంక్. ఇదే రోడ్లో ఎండ్కి వెళ్తే మనకి షాపింగ్ మాల్ కూడా వస్తుంది, చాలా పెద్దది. ఇంకొక రోజు షాపింగ్ మాల్ మొత్తం టూర్ చూపిస్తాను. ఎక్కువ నేను లంచ్కి ఇక్కడికే వస్తుంటాను, చాప్ స్టిక్స్కి. నూడిల్స్ ఇట్లా ఉంటాయి, బాగుంటాయి కొంచెం. ఇది మా టిపికల్ ఆఫీస్ ఫ్లోర్. ప్రస్తుతానికి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అసలు ఎవరు ఆఫీస్కి రాకుండా అన్ని డెస్క్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అంతా ఇదోలా ఉంది. నాకు కూడా వస్తుంటే లైట్స్ ఆఫ్ అయ్యి అప్పటికప్పుడు ఆన్ అవుతా. ఇది చిన్న మీటింగ్ రూమ్ కానీ ఎప్పుడన్నా మేము గేమ్స్ ఇట్లా ఆడుకోవడానికి లేదా ఏదైనా మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఆ టీవీలో పెట్టుకొని ఇక్కడ కూర్చొని చూస్తాము. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎదురు సోఫియా గార్డెన్స్, ఇందులోనే స్టేడియం కూడా ఉంటుంది అవతల సైడ్. లాకర్స్ కూడా ఉంటాయి, ఏమన్నా జిమ్కి వెళ్ళే వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఇందులో పెట్టేసుకొని డ్రాప్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్లోర్లో క్యాఫ్టేరియా ఉంటుంది, బాల్ రూమ్ కూడా ఉంటుంది, అది స్నూకర్ ఆడుకోవటానికి. పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు లేరు. ఇప్పుడేమో అది మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు ఇంటికి, నేను ఒక్కడున్నాను వీడియో తీద్దామని చెప్పి. అక్కడక్కడ ఇట్లాంటి చిన్న కిచెన్ లాంటివి ఉంటాయి, మనం సెల్ఫ్గా కాఫీ కానీ పెట్టుకోవడానికి, ఏదైనా ఫుడ్ ఉంటే వెయిట్ చేసుకోవడానికి. ఇది ప్రతి 3-4 నేను క్యూబికల్స్కి దగ్గర ఒకటి ఉంటుంది. అలాగే ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది, మిల్క్ కానీ ఇట్లా ఉంటాయి. ఇట్లాంటి చిన్న చిన్న క్యూబికల్స్ ఉంటాయి కూర్చొని మీటింగ్స్ లాంటివి పెట్టుకోవడానికి 1-1. ప్రస్తుతానికి కోవిడ్ కాబట్టి అన్ని క్లోజ్ చేశారు. ఇక్కడ కూడా చిన్న కిచెన్ లాంటిది. ఇది ఇంకొక చిన్న లంచ్ చేసుకోవడానికి రూము, అలాగే చిన్న పూల్ టేబుల్, ఒక వెండింగ్ మిషన్ ఉంటుంది ఏమన్నా డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ. ఇప్పుడంతా చాలా తేడాగా ఉంది ఇంతకు ముందుకి ఇప్పటికి.
లాక్డౌన్ కాబట్టి అసలు ఎవరు రావట్లేదు, ఏం యూజ్ చేయట్లేదు. సో కింద కింద అయితే ఇంతకుముందు వేరే వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళకి లైసెన్స్ ఇస్తే షాప్ పెట్టేవారు స్నాక్స్ లంచ్కి. ఇప్పుడు వాళ్ళు కూడా తీసేశారు. మొత్తం 7 ఫ్లోర్స్ బిల్డింగ్. నేను ప్రజెంట్ 3rd ఫ్లోర్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనకి కార్డిఫ్ స్టేడియం వ్యూ కనిపిస్తుంటుంది. కనిపిస్తుంది కదా, అదే కార్డిఫ్ ప్రిన్సిపాలిటీ స్టేడియం అంటారు. ఇది బోర్డ్ రూమ్. ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్ కూర్చోవచ్చు. పెద్ద మీటింగ్ ఏమైనా ఉంటే. అలాగే ఇక్కడ 100 ఇంచెస్ స్క్రీన్ పెట్టారు. యూకేలో ఉన్న ఆఫీసెస్ మోడర్న్ ఉంటాయి, ఓల్డ్ కూడా ఉంటాయి. మా ఆఫీస్ అయితే కొంచెం ఓల్డ్ అండ్ ఆర్కిటెక్చర్లా ఉంటుంది. బట్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ అడ్వాన్స్డ్గా ఉంటాయి. కానీ చూడటానికైతే కొంచెం కార్పెట్ వుడ్ ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే లండన్లోకి వెళ్ళిన కొన్ని ఆఫీసెస్ వచ్చేసరికి న్యూ బిల్డ్ కాబట్టి అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మా ఆఫీస్కి ఎట్లా అంటే, ఆఫీస్కి వచ్చే ముందు పార్కింగ్ కానీ డెస్క్ కానీ బుక్ చేసుకోవాలి. ఒక కోవిడ్ టెస్ట్ రాయాలి. అంటే నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, సోషల్ డిస్టెన్సింగ్ తెలుసు అని చెప్పి. అలాగే ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. అంటే అన్ని రూల్స్ తెలిసే వస్తున్నాను, అన్నీ ఫాలో అవుతాను, ఏదన్నా మిస్ అయినా అది నా ఫాల్టే అని చెప్పి. ఇవన్నీ చేస్తే కానీ ఆఫీస్కి రావడానికి అవ్వదు. జనరల్గా ఇంత కాంప్లికేషన్ ఎందుకని అసలు రాను. ఈరోజు ఏంటంటే మీటింగ్ ఉంది, క్లయింట్స్ వచ్చారు వేరే కంట్రీ నుంచి. సో కంపల్సరీ మీట్ అవ్వాలి ఆఫీస్లోనే. సో బయట ఆఫీస్ ప్లేసెస్ రెంట్ తీసుకొని మీట్ అవ్వటం ఎందుకు, మనకు ఆల్రెడీ ఆఫీస్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ కలిసాము. సో ఇక్కడ ఒక చిన్న టీవీ కూడా ఉంటుంది, ఫుట్బాల్ మ్యాచెస్ ఇట్లాంటివి వస్తుంటే చూసుకోవచ్చు కూడా. బట్ చూడరు ఎవరు, బట్ స్కై టీవీ అయితే కనెక్ట్ చేసే ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో, అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్.